नमस्ते अंडी, वेलकम टू आर्के कलेक्शंस। अंदर चला बहुत कदा। सो लास्ट एपिसोड सारीस चूसर कदमी, सो अंदर की बाग नच्चा। सो पर्चे चाली थैंक यू सो मच अंडी। सो ई रोज वेरइटी चला चला स्पेशल कलेक्शन। सो नार्मल एपड़ू लाइक मंची डैली वेर फैंसी मन के संबंधी का डैली वेर का अंत मन को आफीस वेर इलाग मल्टी अंटर की यूज विधा मंची कलेक्शन कलर कॉम्बिनेशन्स कानी डिजाइन्स कानी अन्नी कुड़ा मन को न्यू अरावल्स अंडी अन्नी न्यू पैटर्न्स। सो अन्नी कुड़ा मन को जस्ट 700 लो रेंज आलमोस्ट 500 to 700 लो रेंज लोने उन्नायंडी। कलेक्शन्स अयिते चाला चाला बागुन्नाय। कलर कॉम्बिनेशन्स कुड़ा मंची कलर कॉम्बिनेशन्स। सो లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మా ఛానల్ని ముందుగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్లో అంతా కూడా అప్డేటెడ్గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। సో ఫస్ట్ శారీ కలెక్షన్స్ అంతా కూడా ఏంటంటే, ఫస్ట్ మీకు ఫస్ట్ కలెక్షన్ అంతా కూడా మీకు సెమీ స్టిఫ్ అండి। ఇదేంటంటే మనకు మెటీరియల్ సిల్కీ స్టైలే ఉంటుంది, బట్ లైట్ జూట్ మిక్స్ ఉంటుంది। ఏంటంటే మనకు మరీ అంత ఫాలింగ్ స్టైల్ ఉండదు, మరీ అంత స్టిఫ్ ఫ్యాబ్రిక్ అని ఉండదండి। సో మనకు సెమీ స్టిఫ్లో అవైలబుల్ ఉంటుంది, అంటే కొంచెం సిల్కీ మిక్స్ అవుతుంది కాబట్టి మనకు ఫాలింగ్ మెటీరియల్ అనే అనిపిస్తుంది, బట్ కొంచెం సెమీ స్టిఫ్ అనమాట। సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్, మనకు మంచి బోర్స్ డిజైన్ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ స్టైల్స్ తీసుకుంటూ మంచి ఖడీ బోర్డర్ బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్। सो एवर ग्रीन कलर कॉम्बिनेशन। सो ई सारी कॉस्ट मन को ओनली 360 रुपीस ओनली अंडी। चूसर कदा कलर कॉम्बिनेशन मंची ब्लैक कलर कॉम्बिनेशन की मेरून शेड। सारी पैटर्न एला चूदा। सो चूसर कदमी मंची ब्लैक कलर कॉम्बिनेशन की मेरून कलर कॉम्बिनेशन तो कॉन्ट्रास्ट बॉर्डर। सो शोला बॉर्डर अंत मेरून रेड कलर कॉम्बिनेशन कॉन्ट्रास्ट बॉर्डर उ 3 inches बॉर्डर अंडी। దీనికి మంచి గోల్డ్ జరీ స్టైల్, ఒక మంచి ఖడీ బోర్డర్ స్టైల్. సో ఈ విధంగా మనకు షోలా బోర్డర్ శారీ మిడిల్ పార్ట్ చూసినా కదా, మనకు ఇది జూట్ సిల్కీ మెటీరియల్. మనకు దీని మీద అంతా కూడా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ మీద మల్టీ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ మనకు ఒక బర్డ్స్ డిజైన్ అండి। అది కూడా మనకు స్మాల్ సైజ్, బిగ్ సైజ్ ఇలాగ డిజిటల్ ప్రింటెడ్స్ కాబట్టి మనకు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అయింది। సో చూసినాక ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా శారీ ఓవరాల్ అంతా కూడా మనకు ఈ ప్రింట్ అంతా కూడా హైలైట్ అయిందండి। బట్ ఏదైతే మనం షోలా బార్డర్ చూసామో కింద బార్డర్ కాంబినేషన్ కూడా సేమ్ బార్డర్, కొంచెం కడ్డీ బోర్డ్ని ఇంకొంచెం బ్రాడ్ సైజ్లో తీసుకుంటూ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తోనే మనకు కింద బార్డర్ కాంబినేషన్ కూడా హైలైట్ అయిందండి। సో ఈ శారీకి పళ్ళు కాంబినేషన్, సో ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్ 1 meter వరకు పళ్ళు। సో మనం ఏది పళ్ళు షేడ్ చూసినాం కదా, సో సేమ్ కాన్సెప్ట్. బట్ ఏంటంటే కాంట్రాస్ట్ రెడ్ షేడ్ కలర్ కాంబినేషన్స్ మీద వైట్ కలర్ కాంబినేషన్స్తో చిన్న చిన్న బ్యూటీ స్టైల్స్ అనేవి, అంటే ప్రింటెడ్ వెరైటీయే ఉంటుందన్నమాట। సో ఇది ఉండగా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్। సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా రేర్ షేడ్ అండి, చాలా మంది లైక్ చేసే మంచి బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ షేడ్. సో దీంతో కూడా దాదాపుగా ఒక 6 to 7 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి। సో ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి। నెక్స్ట్ కలర్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్కి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఈ ప్రింట్స్ అంతా కూడా చూస్తున్నా కదా, ఏ శారీకి ఆ శారీ కలర్ కాంబినేషన్స్ మ్యాచింగ్ తీసుకుంటూ ఈ డిజిటల్ ప్రింటెడ్స్ అంతా కూడా హైలైట్ అవుతుందండి। సో శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 360 rupees ఓన్లీ। సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో చూస్తున్నా కదా షేడ్స్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి। నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అండి। నెక్స్ట్ కలర్ మంచి ఫ్యాన్సీ కలర్ అండి, బ్రైట్ యాష్ కలర్ కాంబినేషన్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్, కొంచెం ఫ్యాన్సీ కలర్ అండి। నెక్స్ట్ కలర్ మంచి బ్రైట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకు మెరూన్ రెడ్ షిల్ కలర్
మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో బోర్డర్స్ అంతా కూడా చూసినా కదా, జస్ట్ ఖాడీ బోర్డర్స్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి జస్ట్ 360 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ మనం సెమీ స్టిఫ్లోనే చూస్తున్నామండి. సో కలర్ కాంబినేషన్ అయితే మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో షేడ్ చూసినా కదండి, రెండు కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్. సో క్లాత్ మీకు ఫస్ట్ మీకు పరిచయం చేసిన మెటీరియల్ ఏనండి, మనకు జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్, అంటే మనకు సెమీ స్టిఫ్ ఉంటుంది. సో శారీ కాస్ట్ వచ్చి కూడా మనకు 360 రూపీస్ ఓన్లీ అండి. సో ఇది కూడా సేమ్ కాస్టే ఉంటుంది. సో ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అనమాట, స్కర్ట్ బోర్డర్ లాగా హైలైట్ అయింది. సో ఒకసారి శారీ ప్యాటర్న్ కూడా ఓవరాల్ ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రైట్ షేడ్స్ అండి రెండు కూడా, నావీ బ్లూ అండ్ పింక్ షేడ్. సో షోలో బార్డర్ అంతా కూడా ఏంటంటే మనకి ఇక్కడ జరీ లైన్స్తో ఒక బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది, అలాగే మనకు ఇక్కత్ స్టైల్ వేవ్ స్టైల్ డిజైన్స్తో అది కూడా మనకు వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తీసుకుంటూ మనకు ఒక డిజైనర్ స్టైల్ బోర్డర్. సో మనకు షోల్డర్ బోర్డర్ లెంత్ అంతా కూడా మనకు ఒక 7 ఇంచెస్ వరకు ఉంటుంది. సో అది కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ శారీ మిడిల్ పార్ట్కి వస్తే మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్, దీని మీద అంతా కూడా మనకు వైట్ కలర్ కాంబినేషన్స్తో పికాక్ కుర్టీస్ అండి. సో అవి కూడా మనకు ప్రింటెడ్ వెరైటీస్తో హైలైట్ అయింది. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్. బట్ ఈ శారీకి మనం కింద తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా కంప్లీట్గా స్కర్ట్ బోర్డర్. చూస్తున్నారు కదా దాదాపుగా లెంగ్తీ బోర్డర్ అండి, అది కూడా బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్. సో మనం ఒక ఎలిఫెంట్ డిజైన్ అండ్ వేవ్ స్టైల్ డిజైన్ అండ్ మ్యాంగో స్టైల్ డిజైన్స్ ప్రింటెడ్స్ తీసుకుంటూ అది కూడా మనకు చికో కలర్ కాంబినేషన్స్ అంటే మనకు హైలైట్ చేసుకుంటూ కింద బోర్డర్ ఈ విధంగా మంచి లెంగ్తీ స్కర్ట్ బోర్డర్ అండి. సో ఇది మనకు ఫస్ట్ ఏంటంటే మనకు సెమీ స్టిఫే ఉంటుందండి, మీకు ఒక వాష్ అవ్వగానే ఇది నార్మల్ మనకు సాఫ్ట్ మెటీరియల్లోనే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకు ఫినిషింగ్ రావడం అనేది కొంచెం స్టార్చ్ మీద అలా వస్తుంది కాబట్టి కొంచెం లైట్ స్టిఫ్గానే ఉంటుంది. మీకు ఒక జస్ట్ ఒక వాష్ కానీ అవ్వగానే నార్మల్గా ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఇది పళ్ళు గ్రాండ్గా 1 మీటర్ వరకు పళ్ళు, అది కూడా ప్రింటెడ్ స్టైల్స్ తీసుకున్నాం. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చి మనం బోర్డర్ కాంబినేషన్లో వేవ్ స్టైల్ డిజైన్తో ఒక బోర్డర్స్ చూసాం కదండి, సో ఆ డిజైన్ని హైలైట్ చేసుకుంటూ కాంట్రాస్ట్తో మనకు బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి మనకు 360 రూపీస్ ఓన్లీ. వీటిలో కూడా కలర్ కాంబినేషన్ షార్ట్ ఉందండి, సో ఆ కలర్ కాంబినేషన్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి ఫ్యాన్సీ కలర్ మంచి యాష్ కలర్ కాంబినేషన్కి మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మంచి బ్రైట్ షేడ్ అండి. సో చాలా చాలా రేర్ షేడ్ కలర్ కాంబినేషన్ అయితే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. చాలా చాలా రేర్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ ఆరెంజ్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో షేడ్ చూస్తున్నారు కదా, ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ మన ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్రైట్ బ్లాక్ షేడ్ అండి. నెక్స్ట్ కలర్ మంచి రెడ్కి మనకు లైట్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్. సో బోర్డర్ కాంబినేషన్స్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్స్ అండి. సో మీరు ప్రింట్స్ అంతా కూడా మనకు ఈచ్ శారీ మీద కూడా జస్ట్ మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్తోనే చికో కలర్ కాంబినేషన్స్తోనే మనకు ప్రింట్స్ అంతా కూడా హైలైట్ అయింది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్, సో ఇందాక పింక్ అండ్ ఆరెంజ్ చూసారు కదా, ఇది క్వైట్ కాంట్రాస్ట్ ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి. సో శారీ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ 360 రూపీస్. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని చూస్ చేసుకోండి, ఆల్మోస్ట్ మనకు 7 to 8 కలర్ కాంబినేషన్స్ చార్ట్. నెక్స్ట్ వెరైటీ కూడా మనం సెమీ స్టిఫ్లోనే చూస్తున్నామండి, అంటే మనకు జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, మనకి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు ఇక్కత్ టైప్ ప్యాటర్న్
ప్రింట్స్ తీసుకుంటూ మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో మనం బోర్డర్ కాంబినేషన్స్. సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా షేడ్స్ అండి, మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే మనకు బేస్ కలర్ ఇదే ఉంటుంది, జస్ట్ దీంతో తీసుకున్న ఈ కొత్త ప్యాటర్న్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ ఈ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది, అలాగే బార్డర్ కాంబినేషన్ మాత్రం చేంజ్ అవుతుంది. సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం. సో ఆ కలర్ కాంబినేషన్ చూసే ముందు సో శారీ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు 360 రూపీస్ ఓన్లీ. సో చూసినా కదా కలర్ కాంబినేషన్ అయితే మంచి కూల్ కలర్ కాంబినేషన్, మనకు చాలా చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అండి. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి కానీ మనకు ఆఫీస్ వేర్ పర్పస్, డైలీ వేర్ పర్పస్కు మంచి కలెక్షన్ అని చెప్పొచ్చండి. సో ఇవే కాదండి, ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి, ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్స్ అంటారా, ఆల్మోస్ట్ అన్ని ఫ్యాబ్రిక్స్ షిఫాన్స్, జార్జెట్స్, రా సిల్క్, సెమీ రా సిల్క్, జూట్ సిల్క్, ఇలాగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గండీ, ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కూడా అన్ని కలెక్షన్స్ అందుబాటులో మన 4 బ్రాంచెస్లో ఉన్నాయండి. సో ఈ శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నాయి కదండి కలర్ కాంబినేషన్ అయితే క్రీమ్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు లైట్ యాష్ కలర్ కాంబినేషన్స్తో మనకు ఈ కత్ టైప్ ప్రింట్స్ అన్నమాట. సో ముందుగా షోల్డర్ బోర్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా మంచి ఖడీ బోర్డర్, అది కూడా గోల్డ్ జరీతో ఒక 3 ఇంచెస్ వరకు షోల్డర్ బోర్డర్. సో శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నాయి కదా మంచి ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ మనకు బ్యాక్గ్రౌండ్, బట్ మెటీరియల్ వచ్చి మనకు జూట్ సిల్క్ అండి. అంటే మనకు జూట్ వీవింగ్ ఉంటుంది, అంటే సిల్కీ స్టైల్లో మనకు ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదండి ఇది మరి ఎంత ఫాలింగ్ ఉండదు, మరి ఎంత ఆర్గండీలా కొంచెం స్టిఫ్ లాగా ఉండదండి. సో సెమీ స్టిఫ్ ఉంటుంది, అది కూడా శారీ ఫస్ట్ ఏంటంటే స్టార్చ్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం మీకు స్టిఫ్నెస్ ఉంటుంది. ఒక వాష్ కానీ అవ్వగానే మీకు మంచి స్మూత్గా ఉంటుంది అన్నమాట మెటీరియల్ అంతా కూడా. సో మిడిల్ చూస్తున్నా కదా యాష్ కలర్ కాంబినేషన్స్తో హిక్కత్ టైప్ ప్యాటర్న్, అంటే వేవ్ స్టైల్ డిజైన్ లాగా హైలైట్ అయింది. సో కొంచెం కాంట్రాస్ట్ లుక్ హైలైట్ చేయడానికి మిడిల్లో ఆరెంజ్ అలాగే మనకు రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో పోల్కా డాట్స్ లాగా డిజైన్స్ కూడా మనకు ఆ ఇక్కత్ ప్యాటర్న్కి డిజైన్కి హైలైట్ అయ్యేటట్లు దాంతో కూడా ప్రింట్ స్టైల్ తీసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా మనకు శారీ మిడిల్ పార్ట్. ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ వరకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా జరీ బోర్డర్ అండి. ఇంకొంచెం బ్రాడ్ సైజులో తీసుకుంటూ కింద బోర్డర్ కాంబినేషన్. సో ఈ శారీకి మనం తీసుకున్న పళ్ళు షేడ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్, బట్ 1 మీటర్ వరకు పళ్ళు, జస్ట్ యాష్ మనం శారీలు యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మనకు పళ్ళు షేడ్. సో బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో ఫ్లవర్ బంచెస్, అంతా కూడా ప్రింటెడ్ వెల్లరిటీ అనండి ఇదంతా కూడా. సో నార్మల్గా చూసే ఈ ప్రింటెడ్స్కి ఈ ప్రింటెడ్స్కి కొంచెం వేరియేషన్స్, కొంచెం లేటెస్ట్ ప్యాటర్న్స్ కాబట్టి ప్రింట్స్ అంతా కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా హైలైట్ అయింది. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 360 రూపీస్ ఓన్లీ అండి. సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో మీకు ముందే చెప్పాను కదండి జస్ట్ ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ బేస్ ఉంటుంది, దాని మీద మనం తీసుకున్న ఇక్కత్ వేవ్ స్టైల్ డిజైన్ కలర్ మారుతుంది, అలాగే బార్డర్ కాంబినేషన్ ఏదైతే కాంట్రాస్ట్ చూపించామో సో ఈ ఆ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి, కాంట్రాస్ట్ బార్డర్. సో ఇది లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో మనకు ఇక్కత్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ అయింది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్ అంతా కూడా లెమన్ ఎల్లో అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. సో ఈ షేడ్ అంతా కూడా ఏంటంటే లైట్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ ఉంటుంది కదండి, సో దాంతో లైట్ షేడ్ అన్నమాట. సో ఆ కలర్ కాంబినేషన్తో మనకు ఇక్కత్ వేవ్ స్టైల్ డిజైన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఇది ఇక్కడంతా కూడా మనకు లెవెండర్ షేడ్ ఉంది, మనకు ఒక ఈ బార్డర్ వరకు మనకు మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయిందండి. నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ షేడ్. సో దీంతో మనం తీసుకున్న డిజైన్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే హైలైట్ అయింది. సో బోర్డర్ వరకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో బేస్ కలర్ చూస్తున్నారు కదా ఈచ్ శారీకి సేమ్ మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్తోనే బేస్ కలర్ అనేది హైలైట్ అయింది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో మనకు ఈ ప్రింట్ ఉంటుంది,
सो बॉर्डर वरकु कॉन्ट्रास्ट रेड कलर कॉम्बिनेशन तो हाईलाइट अयिंदी. सो चूसर कदा सिक्स कलर कॉम्बिनेशन चार्ट अंडी. सो मीकु नच्चिन कलर कॉम्बिनेशन ऑर्डर चेसी सारीनी ब्लॉक चेसुकोंडी. నెక్స్ట్ వెరైటీ కూడా ఏంటంటే మనం సెమీ స్టిఫ్లోనే చూస్తున్నామండి. సో ఇది కూడా జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఇంతవరకు కడ్డీ బోర్డర్స్ చూసారు కదా. సో ఇది కొంచెం క్రీప్ ఫోరల్ స్టైల్ డిజైన్స్తో మనకు మంచి బోర్డర్ కాంబినేషన్స్ ఒక డిజైనర్ స్టైల్తో మనకు హైలైట్ అయిందండి. సో కలర్ కాంబినేషన్ చూస్తున్నా కదా, లైట్ మనకు పిస్తా గ్రీన్ షేడ్ అండి. మనకు ఈ గ్రీన్ని నియోన్ గ్రీన్ అని కూడా అనొచ్చు, ఎగ్జాక్ట్ నియోన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో దీనికి ఏంటంటే మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 500 rupees అయ్యండి. సో మంచి డిజిటల్ ప్రింటర్స్ తీసుకున్నాం శారీ అంతా కూడా. ఒకసారి ఓవరాల్ శారీ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి నియోన్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో షోలో బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఒక గోల్డ్ జరీ కాంబినేషన్స్తో ఒక మంచి ట్రెడిషనల్ బోర్డర్. సో ఇక్కడ చూడండి మనకు పింక్ అండ్ మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ రెండు మిక్స్ చేసుకుంటూ ఒక బోర్డర్ కాంబినేషన్. సో షోలో బోర్డర్ అంతా కూడా ఒక 4 inches వరకు హైలైట్ అయిందండి. శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నా కదా, మంచి నియోన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకు శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా మనకు క్రీపర్స్ మ్యాంగో డిజైన్, బోర్డ్స్ డిజైన్, అలాగే మనకు కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ మాత్రం మనకు బోర్డర్ కాంబినేషన్లో ఏ కలర్ షేడ్ అయితే హైలైట్ అయిందో ఆ కలర్ కాంబినేషన్ని మనం హైలైట్ చేసుకున్నామండి. అంటే మనకి ఎక్కువగా పింక్ కలర్ కాంబినేషన్, అలాగే మనకు కొంచెం పింక్కి మనకు ఆపోజిట్ ఎలా ఉంటుందంటే రామా గ్రీన్ షేడ్ కానీ గ్రీన్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో ఆ కలర్ కాంబినేషన్స్తోనే మనకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్తోనే మిడిల్ పార్ట్లో కూడా క్రీపర్ స్టైల్ డిజైన్ చూస్తున్నాయి కదా. మనకు శారీ ఓవరాల్ అప్ టు పళ్ళు పాటు వరకు కూడా ఇంత గ్రాండ్తో ఇంత హెవీగా మనకు డిజిటల్ ప్రింటెడ్తో ఈ క్రీపర్ స్టైల్ డిజైన్ అండి. ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ మార్క్ మనకు మంచి ట్రెడిషనల్ బోర్డర్, అది కూడా బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో చూస్తున్నా కదా ఒక క్రీపర్ బోర్డర్ అండి. దానికి లీఫ్ స్టైల్ కానీ డిజైన్ అంతా కూడా గోల్ జరీ కాంబినేషన్తోనే హైలైట్ అయింది. సో ఇంకొంచెం లెంతీగా మనకు బోర్డర్ ఒక 10 inches వరకు ఉంటుంది. సో ఈ శారీకి పళ్ళు షేడ్ కూడా ఈ విధంగా, అంటే ప్రింట్స్ అంతా కూడా ఇంకొంచెం హెవీగా తీసుకుంటూ ఈ విధంగా మనకు పళ్ళు పార్ట్. సో బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్. శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 500 rupees ఓన్లీ అండి. సో వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ మన దగ్గర 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఆ కలర్ కాంబినేషన్స్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఏంటంటే మంచి బ్లూ షేడ్ అండి. ఇది కూడా మనకు పికాక్ బ్లూ షేడ్, దీనికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో మనకు బోర్డర్. నెక్స్ట్ మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్, ఎవర్ గ్రీన్ షేడ్. నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. సో శారీ బేస్ కలర్ అంతా కూడా రెడ్ షేడ్, బోర్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్. సో శారీ కాస్ట్ వచ్చి జస్ట్ 500 rupees ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ మనం ఇప్పుడు చూసిన వెరైటీ కూడా డిఫరెంట్ అండి. సో ఫ్యాబ్రిక్ అంటారా, షిఫాన్ అండ్ జోర్జెట్ రెండు మిక్స్ అవుతూ ఒక మంచి ఫాలింగ్ స్టైల్ ఫ్యాబ్రిక్ అండి. సో ఫాలింగ్ ఉంటుంది, స్మూత్ క్లాత్ మనకంతా కూడా. సో మంచి పోల్కాట్ డ్రోస్ డిజైన్స్, మల్టీ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. బట్ బోర్డర్ వెరైటీ అంతా కూడా కొంచెం ఇంకా డిఫరెంట్ థ్రెడ్డింగ్ బోర్డర్ని యాడ్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, అది కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్ థ్రెడ్డింగ్ బోర్డర్ ఉంటుంది బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 580 rupees ఓన్లీ అండి. ఒకసారి శారీ ప్యాటర్న్ అంతా కూడా లుక్ ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ముందుగా షోలో బోర్డర్. సో షోలో బోర్డర్ అంతా కూడా ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్డింగ్ వర్క్తో మనకు బోర్డర్ అండి, అది కూడా డిజిటల్ ప్రింటెడ్తో హైలైట్ చేసుకున్నాం. సో శారీ మిడిల్ అంతా కూడా మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో ఈ కలర్ కాంబినేషన్ మనకు సెల్ఫ్ ఎంబోజ్ లుక్తో మనకు చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలాగే మనకు ప్రింట్ వెరైటీ అంతా కూడా పోల్కో డౌట్స్ డిజైన్స్ తీసుకున్నాం. అది కూడా మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్తో మనకి ఈ పోల్కో డౌట్స్ డిజైన్ అండి. సో ఈ విధంగా మనకు మిడిల్. సో ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్. సో థ్రెడ్డింగ్ బోర్డర్ అండి కంప్లీట్గా,
అంటే థ్రెడ్డింగ్స్ కూడా ఏంటంటే సాటిన్ మిక్స్ అవుతుంది. సో అందువల్ల కొంచెం షైనింగ్ వస్తూ కింద బోర్డర్ కూడా హైలైట్ అయింది. సో అందుకని కూడా మనకు డిజిటల్ ప్రింటర్స్ కూడా హైలైట్ చేసుకున్నాం. సో ఆ డిజిటల్ ప్రింట్స్ అంతా కూడా ఒక ట్రయాంగిల్ షేప్స్ డిజైన్స్ లాగా తీసుకుంటూ బోర్డర్స్ అంతా కూడా హైలైట్ అయిందండి. సో ఈసారికి పళ్ళు షేడ్ కూడా మనం కాంట్రాస్ట్ ఈ విధంగా మనకు హాఫ్ మీటర్ వరకే వస్తుందండి పళ్ళు షేడ్. ఈ విధంగా హాఫ్ మీటర్ వరకు పళ్ళు. సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంతో కూడా మనకు ప్రింట్ వెరైటీ హైలైట్ అవుతుంది. శారీ కాస్ట్ వచ్చి మనకి జస్ట్ 580 రూపీస్ ఓన్లీ అండి. సో కలర్ అయితే మంచి బ్రైట్ షేడ్, మంచి కలర్ కాంబినేషన్, ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. సో వీటిలో కూడా మన దగ్గర మంచి కలర్ చార్ట్ ఉంది. సో ఆ కలర్ చార్ట్ ఎంత చూద్దాం. సో నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అండి. సో ఇది కూడా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ యాష్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ గ్రే యాష్ కలర్ కాంబినేషన్కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ మనకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. లెమన్ ఎల్లో అండ్ మస్టర్డ్ రెండు మిక్స్ అవుతూ హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ కలర్ బ్రైట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి పీచ్ కలర్ డార్క్ అండ్ లైట్ షేడ్స్ తీసుకుంటూ కింద బోర్డర్ అండి. సో బోర్డర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్గా థ్రెడ్డింగ్ బోర్డర్స్ అన్నమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. సో అన్నీ కూడా సాటిన్ స్టైల్ బోర్డర్స్, థ్రెడ్డింగ్ బోర్డర్స్. సో శారీ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ 580 రూపీస్ ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు పేపర్ సిల్క్ అండి. సో మనం పేపర్ సిల్క్కి బాందిని ప్రింట్స్ని హైలైట్ చేసుకున్నాం. సో బాందిని ప్రింట్స్లో మీకు ఫ్యాబ్రిక్స్లో చాలా వెరైటీస్ ఉంటాయండి, షిఫాన్స్ మీద, జోర్జెట్స్ మీద, ఓర్గండీ మెటీరియల్ మీద, అలాగే మనకు కోరా సిల్క్ మీద, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద మనకు బాందిని వర్క్స్ అనేవి మీకు చూసే ఉంటారు. సో లేటెస్ట్గా మనం పేపర్ సిల్క్ మీద కూడా ఈ బాందిని వర్క్ స్టైల్ అనేది హైలైట్ అయిందండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 670 రూపీస్ ఉంది. సో చూసినా కదా కలర్ కాంబినేషన్ అయితే, సో మంచి రాయల్ బ్లూ అండ్ మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి మనకేంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకుంటూ, సో మంచి లైట్ వెయిట్ శారీ. ఒకసారి శారీ ప్యాటర్న్ కూడా చూద్దాం. సో చూసినా కదండి మనకు ఒక షిబోరి బ్యాక్గ్రౌండ్, బాందిని ప్రింట్స్. సో ముందుగా షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఒక మంచి జరీ బోర్డర్, అది కూడా కడ్డీ బోర్డర్. సో ఇక్కడంతా కూడా ఒక టెంపుల్ స్టైల్లో మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ అండ్ స్కై బ్లూ షేడ్తో మనకు మిక్స్ చేసుకుంటూ ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ అండి. మనకు టూ సైడ్స్ కూడా ఈ టెంపుల్ స్టైల్ డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు పేపర్ సిల్క్ మెటీరియల్ మీద షిబోరి బ్యాక్గ్రౌండ్, అలాగే అంటే షిబోరి బ్యాక్గ్రౌండ్ స్టైల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉందంటే, మనకు లైట్ స్కై బ్లూ షేడ్ మీద మనకు డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ మిక్స్ అవుతూ, అలాగే మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో బాందిని ప్రింటెడ్ వెరైటీ అండి. సో ఈ విధంగా మిడిల్ పార్ట్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్లో చూసామో సేమ్ బోర్డర్ కాంబినేషన్, ఒక టెంపుల్ స్టైల్ బోర్డర్కి కింద మంచి ఖడీ బోర్డర్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మీకు మెటీరియల్ గురించి ఐడియానే ఉంటుంది కదండి, మనకు లైట్ పేపర్ సిల్క్ వెరైటీ. సో ఈ శారీకి పళ్ళు షేడ్ కూడా జస్ట్ టెంపుల్ బోర్డర్స్, మనం బోర్డర్ కాంబినేషన్లో చూసాం కదా టెంపుల్స్, సో ఆ బోర్డర్స్ తీసుకుంటూ ఈ విధంగా పళ్ళు. సో బోర్డర్ కాంబినేషన్లో మనం గ్రీన్ షేడ్ చూసాం కదా, సో ఆ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ తీసుకుంటూ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనం బాందిని ప్రింట్స్ రన్నింగ్ చేసుకుంటూ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో బ్లౌజ్. సో చూసారు కదా చాలా చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అండి.
సో ఈ శారీలో మన దగ్గర త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి. పీచ్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో నెక్స్ట్ వెరైటీ మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి పింక్ అండ్ మనకు పీచ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మనకు కాంట్రాస్ట్తో మనకు బోర్డర్ కాంబినేషన్ అండి. సో శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ 670 రూపీస్ ఉంది. సో చూసా కదా ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేసుకోండి. సో ఆర్డర్ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలుసు కదండి. ఆయన ఒక్కసారి ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు కదా, సో వాళ్ళ కోసం ఒక్కసారి మెన్షన్ చేస్తాను. ఏదైతే మనం ఎపిసోడ్లో ఏదైతే సీక్వెన్స్లో చూపిస్తూ ఉంటామో సేమ్ సీక్వెన్స్తో మీకు శారీకి కోడింగ్ మెన్షన్ అయి ఉంటుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈచ్ కోడింగ్కి మీకు లింక్స్ ఉంటాయండి. సో మీకు నచ్చిన శారీని జస్ట్ కోడింగ్ రిమెంబర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో సేమ్ కోడింగ్తో లింక్ ఓపెన్ చేయండి, పేమెంట్ ప్రాసెస్ చేయండి, మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. త్రూ వెబ్సైట్ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నార్మల్ వాట్సాప్ కాల్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్స్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాము, ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్, బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.